జాము చక్కగా స్పాంజ్ లాగా మెత్తగా రావాలంటే మనం ఎలా చేసుకోవాలో వీడియో చూపిస్తాను చూడండి బజారులో దొరికే గులాబ్ జామ్ పౌడర్ ని తీసుకొని ఒక కప్పు నేను ఒక కప్పు తీసుకుంటున్నాను గులాబ్ జామ్ పౌడర్ ఇంట్లో బాగా మెత్తగా రావాలంటే ఫ్రెండ్స్ కొంచెం పాలు పోసి కాచి చల్లార్చినటువంటి పాలు పోసి బాగా మన చపాతీ పిండి లాగా కొంచెం గట్టిగా ముద్ద చేసుకోవాలి మరి ఓవర్ గా దీన్ని పిసకొడదు చిన్నగా ఇలా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మరి ఎక్కువగా దీన్ని చేసుకోకుండా ఇలాగా చక్కగా ముద్దలాగా చేసుకొని కొంచెం సేపు ఒక 5 నిమిషస్ కదల్చకుండా అలా పెట్టుకుందాం అంత పెట్టి పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ మనం షుగర్ సిరప్ తయారు చేసుకున్నాము ఒక గ్లాస్ ఒక కప్పు మనము పిండి తీసుకున్నాం కాబట్టి మన 3 3.5 కప్పులు షుగర్ తీసుకున్నాము అప్పుడు ఈ షుగర్ సిరప్ మనకు సరిపోయినంత వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని మనం షుగర్ సిరప్ పాకం తయారు చేసుకున్నాం కొంచెం స్పూన్తో పంచదార కరిగేలాగా ఇలా కొంచెం స్పూన్తో కానీ ఏదైనా గరిటెతో కానీ తిప్పుకుంటూ ఉంటే త్వరగా కరుగుతుంది మరీ చిక్కగా పాకం రానవసరం లేదు కొంచెం చిక్కబడితే సరిపోతుంది కొంచెం యాలక్కాయలు 2 మెత్తగా పొడి చేసుకొని ఈ షుగర్ పాకంలో వేసుకుంటే మంచి వాసన వస్తుంది
కలిపెట్టుకున్నటువంటి ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఉండలు క్రాక్స్ లేకుండా నీట్ గా రావాలంటే ఫస్ట్ కొంచెం దీన్ని బాగా మెత్తగా ఇలా ఒత్తి అప్పుడు స్మూత్ గా ఇలా రౌండ్ సర్కిల్స్ చేసుకుంటే క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయి ఇలా అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని స్టవ్ మీద బాణీలు పెట్టి డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ పోసి తిప్పుకుంటూ నూనెలో ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ పెడితే లోపల మరలా సరిగా ఉడకదు పిండి కాబట్టి ఫ్లేమ్లో అయినా లేకపోతే మీడియం ఫ్లేమ్లో అయినా పెట్టుకొని మన డీప్ ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ అన్నీ ఒకేసారి వేసేసాను మీరు కొంచెం కొంచెమైనా వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా చూడండి ఇప్పుడు ఈ కలర్కి వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని తీసి మన ఇందాక చేసుకున్నటువంటి పాకంలో వేసేద్దాం వేసిన తర్వాత వీటిల్ని బాగా రెండు గంటలు మూడు గంటలు నానిస్తే అప్పుడు రుచికరమైనటువంటి మెత్తటి స్పాంజిలాగా ఉండే గులాబ్ జాములు రెడీ